కుటుంబాన్ని మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ మేలు చేసి నడిపించును గాక ఆమేన్. మనమందరం కూడా భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని విందాం. గత 2 వారాల క్రితం అనుకుంటా వారం క్రితం మీకు చెప్పాను, మన అర్పణ అంగీకరించబడాలి. అర్పణము తీసుకెళ్ళడం గొప్పతనం కాదు, కానీ దేవుని సన్నిధికి రికార్డ్ అవుతుందా, దేవుని సన్నిధికి అర్పణము తీసుకెళ్ళడం గొప్పతనం కాదు, కానీ మనము తీసుకెళ్ళిన అర్పణ అంగీకరించబడాలి. ఎవరి అర్పణలు అంగీకరించబడతాయి? ఒకరోజున సలోమోను ఇంచుమించు ఒక రాత్రి అంతా 1000 దహన బలులు అర్పించిన తర్వాత దేవుడు ఆ దహన బలిని అంగీకరించి సలోమోను అర్పించిన అర్పణలు అంగీకరించిన దేవుడు సలోమోనుకు ప్రత్యక్షమై నీవేం కోరుకుంటున్నావా అని అడిగాడు. అడిగినప్పుడు సలోమోను అన్నాడు, ఇదిగో ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి, ఇంత రాజ్యాన్ని పరిపాలించడానికి, వీళ్ళందరికీ న్యాయమైన తీర్పు తీర్చడానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు జ్ఞానముతో పాటు దీర్ఘాయువును ఐశ్వర్యాన్ని కూడా సలోమోనుకి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. నా దేవుని ప్రియులారా, మనము దేవుని మందిరానికి ఏదైతే తీసుకుని వెళుతున్నామో అది మన ప్రభువు అంగీకరించినప్పుడు మన అవసరతలు తీర్చబడతాయి. ఏదైతే ప్రార్థన ధూపము తీసుకుని వెళుతున్నామో, ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థన అంగీకరించినప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి. ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, మనం ప్రార్థన చేసాము, మన అవసరం ఇంకా తీరలేదు, మనకి సహాయం చేయడానికి దేవుడు ఇంకా ముందుకు రాలేదు, మన పరిస్థితి ఇంతేనా, మన ప్రార్థన ఎందుకు ఆలకించలేదు, మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని మనం అనుకోవచ్చు. కారణం ఏంటంటే, మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎప్పుడూ చెవి యొగ్గి ఉంచుతాడు. అందుకే సలోమోను ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ ప్రజలు కుడి ఎడమ వ్యత్యాసం తెలియని ప్రజలు పాపం చేసి నీకు దూరం అయిపోయి, ఎప్పుడైతే ఇదిగో నేను కట్టించిన ఈ మందిరం వైపు తిరిగి వారి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేయనాయనా అని సలోమోను ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. నా దేవుని ప్రియులారా, ఇప్పుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే, మనం తీసుకువెళ్ళిన బలి అర్పణ దేవుడు అంగీకరించాలి అంటే మనకేం కావాలి అర్హత? మనకేం కావాలి అర్హత? రోమపత్రిక చదవండి 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను ఎదుకువారికి నిత్య జీవమునిచ్చును. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు చేయాలి అంటే ఓపిక కావాలి మనిషికి. మనం మంచి పనులు చేయాలి అంటే ఓపిక కావాలి మనిషికి. ఓపిక లేకపోతే మంచి పనులు చేయలేం. ఎన్నెన్నో మంచి కార్యాలు చేద్దామని మనం అనుకుంటాం. ఎప్పుడైతే మన విరోధులు కానివ్వండి, అపోజిషన్ వారు కానివ్వండి, తోటి వారు కానివ్వండి, ఎప్పుడైతే మనకి ఆటంకాలు పెడుతుంటారో, మన మీద నిందలు వేస్తుంటారో, అప్పుడు మన ఓపిక నశించిపోయి మంచి పనులు చేయడం మానేస్తాం అనుకుంటాం. పైగా మంచివాడికి రోజులు ఎక్కడున్నాయండి, మంచి పనులు చేసేవాడికి రోజులు ఎక్కడున్నాయండి అని మనం అనుకుంటుంటాం. కానీ నా దేవుని ప్రియులారా,
మంచి వారికి రోజులు ఉన్నాయి, మంచి వారికి రోజులు ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉంటారంట, దేవుని వాక్యం అంటుంది, సత్క్రియలు ఓపికగా చేయి వారికి మహిమను ఘనతను అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవమును ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, నిత్య జీవముని ఇస్తాడంట. ఎప్పుడైతే మనం సత్క్రియలు ఓపికగా చేస్తామో మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఎప్పుడైతే మన సత్క్రియలు ఓపికగా చేస్తామో మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడైతే సత్క్రియలు చేయమో, అంటే మంచి పనులు చేయమో, అప్పుడు మన ప్రార్థన ఆలకింపబడదని, అంగీకరింపబడదని, దేవుడు మనకి సహాయం చేయడని ఈ లేఖనాలు తేటగా చెబుతూ ఉన్నాయి. నా దేవుని ప్రియులారా, ఒకరోజున ఆ రోజు భూమి మీద ఇద్దరే ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. ఆ రోజుల్లో భూమి మీద నలుగురే నలుగురు వ్యక్తులు. మంచి పనులు చేసేవాళ్ళకి ఎప్పుడూ ఆటంకాలు వస్తాయి అంటే నేను చెబుతున్నా నేనండి. మంచి పనులు చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున నలుగురు మనుషులు భూమి మీద, ఇద్దరు అన్నదమ్ములు, వారిద్దరిలో ఒకడు గొర్రెలు కాయవాడు, ఒకడు పొలాన్ని సేద్యపరిచేవాడు. ఈ గొర్రెలు కాసేవాడు, ఈ పొలాన్ని సేద్యపరిచేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు అనుకున్నారు, అయ్యా మనకంటూ మనం భూమి మీద బ్రతుకుతున్నామంటే, మనం చెల్లిస్తున్నాము అంటే, మనల్ని సృష్టించిన దేవుడు మనకంటే ముందుగా ఈ భూమి ఆకాశాలని, చెట్లను, పక్షులను, జంతువులను సృజించిన దేవుడు అంటూ ఒక దేవుడు ఉన్నాడు. కనుకనే మనకు కావలసిన గాలి వస్తుంది, మనకు కావలసిన ఆహారం భూమిలో నుంచి పండుతుంది, మనకు కావలసినదంతా కూడా ఈ లోకంలో సమకూర్చబడింది. కారణం ఏంటంటే మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద గాలిని, ఆకాశాన్ని, భూమిని, చెట్లను, పక్షులను, ఇవన్నీ మనుషులకు కావాల్సినవన్నీ తయారు చేసింది మనల్ని కన్న తల్లిదండ్రులు కాదు. మనల్ని పుట్టించడానికి, మనము తల్లి ద్వారా బయటికి భూమి మీదకి రావడానికి కారణమైన దేవుడు ఒకడు ఉన్నాడు. కనుక ఆ దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవునికి ప్రార్థన అంటే, ఆ రోజుల్లో ప్రార్థన చేసే అలవాటు లేదు ప్రజలకి. ప్రార్థన అంటే ఏంటో తెలియదు. అయినా వాళ్ళు అనుకున్న పరిస్థితి, వాళ్ళు అనుకున్న కార్యం ఏంటంటే, ఆ దేవునికి ఇన్ని, మనకిచ్చిన దేవునికి ఇన్ని ఇస్తూ ఉన్నాడు కదా భూమి మీద. ఇదిగో విస్తారమైన పంట పండుతూ ఉంది, గోధుమలు, విస్తారమైన ధాన్యం పండుతూ ఉంది, నాకు విస్తారమైన గొర్రె మేకల మందులు ఉన్నాయి. కనుక ఇన్ని ఇచ్చిన దేవునికి ఏదో ఒకటి మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను నాకు ఎవరైనా మనుషులుగా కానీ, మనుషులేగా సాయం చేసేది, దేవునికి స్తోత్రం, మనుషులే సాయం చేస్తారు. ఒక సాయం చేసే మనసు లేదు అంటే అది మనిషే కాదని అర్థం. నాకు ఎవరైనా కొంచెం సాయం చేస్తే నేను అనుకుంటాను, వాళ్ళు నాకు ఇంత సాయం చేశారు కదా, నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను వాళ్ళకి ఏదో ఒకటి మంచి చెయ్యాలి, లేదా ఏదన్నా ఇవ్వాలి వాళ్ళకి అని ఆశపడుతూ ఉంటాను. మనుషులుగా మనమే ఇంత ఆలోచిస్తుంటే, మీరు కూడా ఎవరైనా ఏదైనా మీకు సాయం చేశారనుకో, మీరు అంటుంటారు కదా, వాళ్ళు నాకు ఆ టైంలో సహాయం చేశారు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అని అంటుంటారు కదా. అలాగే మనుషులుగా మనమే సహాయం చేస్తే, ఎదట మనిషి మనకు సహాయం చేస్తే మనం తిరిగి వాళ్ళకి చేయాలి అని ఆశపడుతూ ఉన్నాం. ఆ రోజుల్లో వారికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఇదంతా మనుషులు చేసింది కాదు, ఇదంతా ఇలా ఉండడానికి కారణం, ఎంత సౌకర్యంగా, ఎంత చక్కగా, మనకి ఇనసంపుగా, మనకి సరదాగా, మనకు చూడడానికి, బ్రతకడానికి, తినడానికి, తాగడానికి, నిద్రపోవడానికి ఇంత మంచి రాత్రి పగళ్ళని ఇచ్చిన దేవునికి, ఇంత మంచి సంపదలు ఇచ్చిన దేవునికి, ఇంత మంచి ఆయుష్నిచ్చిన దేవునికి, ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన దేవునికి, ఇంత మంచి మన కొరకు చేసిన దేవునికి ఏదో ఒకటి మనం అర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ మనసు ఈ రోజుల్లో చాలా మందికి లేదండి. అంతా దేవుడు మేలు చేసినప్పుడే దేవా నీకు స్తోత్రం అంటున్నాం. ఎప్పుడైతే దేవుడు మనకి అన్యాయం, దేవుడు అన్యాయం చేయడు. మనకి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, మన బుద్ధిని బట్టి, మన పనులను బట్టి, మన మనస్సు ఆలోచనలు బట్టి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, అప్పుడు మనం అనుకుంటున్నాం దేవుడు మనకు అన్యాయం చేశాడని అనుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. దేవుడు మనం పుట్టకముందే మన కొరకు మంచి చేసిన వాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. ఇదిగో ఈ జూమ్లో వింటున్న మీరు అందరూ, తర్వాత లైవ్ రికార్డింగ్ యూట్యూబ్లో చూస్తున్న వారందరూ కూడా, మీరు కోరుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి మంచి చేయాలి అంటే ఆల్రెడీ చేస్తున్నాడు మనకు మంచి. మనకు మంచి చేస్తే బాగుండు అనుకుంటున్నాం. ఆల్రెడీ మనం పుట్టకముందే మనకు మంచి చేశాడు. ఇదిగో ఈ గాలి వీస్తూ ఉంది, వెటు వెళుతుందో ఎవరికి తెలియదు, దాని వాసన తెలియదు, దాని రూపు తెలియదు, దాని రంగు తెలియదు, అది ఏ స్థితిలో ఉందో ఎలా ఉందో మనకి తెలియదు. అయినా ఆ గాలి అందరికీ వేస్తుంది, అందరూ దాన్ని పీల్చుకుని నువ్వు నేను సమస్తము జీవరాశులన్నీ కూడా ఈ గాలిని పీల్చుకుని బ్రతుకుతున్నాయి. భూమి మీద కనబడిందంటూ ఏదైనా ఉందంటే గాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి దెయ్యాలు కనబడతాయి, కొంతమందికి చెట్లు కనబడతాయి, కొంతమందికి గోదావరులు, నీళ్లు, సముద్రము, ఆకాశము, భూమి అన్నీ కనబడుతున్నాయి. కానీ కనబడిన పదార్థాన్ని కూడా దేవుడు మన కొరకు చేసి పెట్టాడు. కనుక ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏం ఆలోచించారంటే, ఇన్ని చేసిన మన దేవునికి మనం ఏదో ఒకటి చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదో ఒకటి అర్పిద్దాం. ఇన్ని మంచి కార్యాలు చేశాడు మన కొరకు మనం పుట్టకముందే, కనుక మనం ఏదో ఒకటి దేవునికి అర్పిద్దాం అనుకున్నారు. వాళ్ళిద్దరు ఒకరోజు కూర్చుని, అన్నదమ్ములు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యా, నీవేం తీసుకెళ్తావు దేవునికి? చిన్నోడు అన్నాడు. చిన్నోడు, నా దగ్గర ఏముందన్నయ్యా? ఇదిగో రాత్రి పగళ్ళు ఈ గొర్రెలను మేపుకుంటూ వీటిని కాసుకుంటూనే కదా నేను తిరిగేది. ఇదిగో ఏదన్నా ఒక గొర్రె చక్కగా రెండు పిల్లలను పెట్టిందంటే నేను ఎంతో సంతోషిస్తాను. ఏదన్నా ఒక మేక చక్కగా రెండు పిల్లలను పెట్టిందంటే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఆనందం ఏముంది నా దగ్గర? కనుక నా గొర్రెల్లో నుంచి మంచి వాటిని తీసుకుని వెళ్ళి నా దేవునికి అర్పిస్తాను అన్నాడు. ఈ పెద్దన్నయ్య కూడా అన్నాడు, అన్నయ్య అన్నాడు, సరే నీవు చేస్తున్న దాన్ని బట్టి, నీవు చేస్తున్న పనిని బట్టి నీ వంతు నీవు దేవునికి అర్పిస్తాను అంటున్నావు, కనుక మరి నాకేముంది అంటే, అతను వ్యవసాయదారుకుడు, వ్యవసాయం చేసేవాడు. కనుక ఈ వ్యవసాయంలో నాకు, ఇదిగో ఈసారి వస్తున్న పంటలో నుంచి నేను కొంత భాగాన్ని తీసుకుని వెళ్ళి నా దేవునికి అర్పిస్తాను. చూడండి, మరి దేవునికి అర్పించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజుల్లో అంటే మనకు చర్చిలు ఉన్నాయి. పోయినసారి చెప్పాను మీకు, అక్కడికి గుణదలు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, చక్కగా వేయి ఈ తలెంటుకలు ఇచ్చేసి వస్తారు అని చెప్పాను. ఎప్పుడన్నా ఎవరన్నా పళ్ళు ఇచ్చారా అని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వడం ముఖ్యం కాదు, కానీ మనం ఇచ్చింది ప్రభు అంగీకరించాడా లేదా అది ఈ రోజు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఒక గాను ఒక రోజున తీసుకుని దేవుని మందిరానికి, అబ్బాయి నేది ఇందాక చేసి ఉండొచ్చు కదా, దేవునికి స్తోత్రం, దేవుని మందిరానికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఆ తమ్ముడు తీసుకొచ్చిన ఆ బలి అర్పణ తమ్ముడు అర్పించాడు, అన్న తీసుకొచ్చిన బలి అర్పణ అన్న అర్పించాడు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే,
చదవండి ఆదికాండం 4వ అధ్యాయము ఆదికాండం 4వ అధ్యాయము. ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటంటే కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అందరినీ సమానంగా చూసేవాడు. అయితే నా దేవుని ప్రియులారా, కయ్యను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కానీ ఏబేలు ఏం చేశాడంటే అతని వ్యాపారంలో నుంచి, అతని గొర్రెల్లో నుంచి తొలుచూలు పుట్టిన వాటిలో, అంటే తొలుచూలు పుట్టిన అన్నీ తేలేదు, మరలా తొలుచూలు పుట్టిన వాటిలో కొన్ని క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడంట. తీసుకొస్తే దేవుడు ఏం చేశాడంట, ఏబేలును తన అర్పణను దేవుడు అంగీకరించాడు. అంటే మరి కయ్యని తన అర్పణను అంగీకరించలేదు. ఎందుకు కయ్యని అర్పణ అంగీకరించలేదు, ఎందుకు ఏబేలు అర్పణ అంగీకరించాడు దేవుడు? అంటే ఏబేలు దేవునికి ఇవ్వడంలో శ్రేష్టమైన వాటిని ఎంచుకున్నాడు, కయ్యను దేవునికి ఇచ్చే వాటిలో తనకున్న దాంట్లో నుంచి కొంత తీసుకొచ్చాడు. ఏదో నేను మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు చేసిన సంగతి. వ్యవసాయం చేసేటప్పుడు చక్కగా పంట బాగా పండిన ఆ స్థలంలో నుంచి ముందు కొంత ధాన్యాన్ని సమకూర్చి వాటిని దాచిపెట్టేవాడు. బాగా గట్టి గింజలు, గట్టి పంటను దాచిపెట్టేవాడు. దాచిపెట్టి తర్వాత వర్షాలు కురిసినప్పుడు వాటిని భూమిలో చల్లేవాడు, అండి పొలంలో చల్లేవాడు. ముందు మంచి పంటనంతా కొంత తీసిపెట్టి దాచిపెట్టేవాడు. నేను అనుకునేవాడిని ఇంట్లోకోమో అటుకులాడిస్తాడేమో, ఇంకా భీమాడిస్తారేమో పొరపాటును కూడా వాటిని తీసేవాడు కాదు. ఇంకా మిగతా పంట అంతా తర్వాత కోసుకొచ్చి ధాన్యం నూర్చి అమ్మేసేవాడు. ఈ గట్టి గింజలు, మంచి గింజలు మాత్రం దాచిపెట్టేవాడు. దాచిపెట్టి వర్షాలు కురిసినప్పుడు భూమిలో చల్లేవాడు వాటిని తీసుకెళ్ళి. ఇదంతా నేను చూస్తూ ఉండేవాడిని చిన్నపిల్లోడుగా. ఎప్పుడైతే ఆ గట్టి గింజలు ఆ సమకూర్చి వాటిని భూమిలో చల్లాడో, ఆ తర్వాత వచ్చే పంట అంతా కూడా శ్రేష్టమైన పంట, గట్టి మంచి గింజలు చేలో పండుతూ ఉండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మనం ఏదైతే వేస్తామో, ఏదైతే ఇత్తుతామో అదే మనం కోస్తాం. ఏదైతే మనం చేస్తామో దాన్నే మనకు జిరాక్స్ తీసి చూపిస్తాడు దేవుడు. ఎవరి మీద అయితే అన్యాయంగా నిందలేస్తున్నామో ఆ నిందలు తిరిగి మరలా మన మీదకు వస్తాయి ఒకప్పుడు. ఎవరి మీద అన్యాయంగా అబద్ధాలు చెబుతున్నామో అట్టి మోసం మరలా మన జీవితంలో జరుగుతుంది. కనుక మనం జాగ్రత్త పడాలి. దేవునికి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మనస్సాక్షి శ్రేష్టంగా ఉండాలి, మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలి. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశించే దేవుడు, ఆలోచించిన దేవుడు. కనుక నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని లేఖనాల్లో రాశాడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనలేదు, ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్పిన వాడు నా దేవుడు. నా దేవుని ప్రియులారా, ఏబేలును తన అర్పణను ప్రభు అంగీకరించాడు, కయీనుని తన అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఆ రోజుల్లోనే అలా జరిగితే ఇప్పుడు ప్రతివాన్ని చూస్తూ ఉన్న దేవుడు
ప్రతి వారిని చూస్తూ ఉన్న దేవుడు ఒకవేళ ప్రభు సన్నిధికి మనం వెళ్ళిన తర్వాత మనల్ని అంగీకరించకపోతే, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, మనల్ని అంగీకరించకపోతే ఒకవేళ పరలోక రాజ్యం అక్కడ దాకా వెళ్ళి ఆ లైన్లో నిలబడి అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదా, రేషన్ షాపుల దగ్గర ఏదో కూపన్లు ఇచ్చే దగ్గర అక్కడ దాకా వెళ్తాం, మన లైన్ వచ్చేటప్పుడు అయిపోతాయి. అలా గనక పరలోక రాజ్యంలో జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బుద్ధి మంచిగా లేదురా బాబు, నీ మనసు మంచిగా లేదు, నిన్ను నేను అంగీకరించను అన్నాడనుకు యేసు ప్రభు, ఎంత దౌర్భాగ్యం అండి. కనుకనే మనము అక్కడ అంగీకరింపబడతామా లేదా అనేది మన జీవితాన్ని చూసుకోవాలి. ఆ రోజుల్లో అంటే ఎడ్లను మేకలను పశువులను గొర్రెలను వాళ్ళు పట్టుకెళ్ళారు, కానీ ఈ రోజుల్లో దేవుడు అడిగేది ఏంటంటే నిన్ను నన్ను శ్రేష్టంగా ఉండమని, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధమైన అర్పణ నాకు అర్పించుకోండి మిమ్మల్ని మీరు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, కయ్యను మిక్కులు కోపగించుకున్నాడంట, కోపగించుకుని ఏబేలును అక్కడ చంపేశాడని రాయబడి ఉంది. పొలానికి తీసుకెళ్ళి ఏబేలును చంపేశాడంట. అంతే కదండి జరిగేది. ఎవరైతే మనల్ని మెచ్చుకుంటారో, ఎవరైతే మనల్ని ఇష్టపడతారో, మనకు బాగా మంచి పేరు వస్తుందనుకో, మనం బాగా మంచిగా ఉంటున్నామనుకో, చక్కగా మూడు పొట్లు తిని శుభ్రంగా బ్రతుకుతున్నామనుకో, కొంతమంది వారెవరు అంగీకరించరు. అలాగే ఎప్పుడైతే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడో అప్పుడు ఏబేలుని కయ్యను చంపేయడం జరిగింది. చంపేసి ఆ భూమి దగ్గర పాతి పెట్టేశాడు. అయితే దేవుడు అంటాడు 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన యెడల పైన పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఎలుదువనెను. చూడండి, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకోవా. అందుకనే రోమపత్రికలో మాట చదివించింది, సత్క్రియలు ఓపికగా కోపం లేకుండా ఓపికగా చేయాలి. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, కయ్యను ఎందుకురా నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు కయ్యను ఎందుకు నీకు అంత కోపం, ఎందుకు ముఖం ఎలా ఉందో చూడు ముఖం. ఒక్కొక్కళ్ళు ఎవరి మీద కోపం ఉందనుకో వాళ్ళ ముఖంలో తెలిసిపోతుంది. ఆ ముఖం ఎలా ఉంటుందంటే అబ్బో వాళ్ళ ముఖం ఎప్పుడు చూడలేము, ఇంకా వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు ఉన్న కోపం తెలిసిపోతుంది. అమ్మో వీటి పెద్ద కోపిస్తాడు, మన మీద ఉన్న కోపం వాడి ముఖంలో తెలిసిపోతుంది. వీడి పెద్ద కోపిస్తాడు, ముఖం ఇలా తెచ్చుకుని ముఖం ఎట్లా పెట్టుకుంటాడు, ఎట్లా పెట్టుకుని పోతావు అంటాడు, ఇంకా వాడి ముఖం అంతే. ఆ ముఖంలోనే కళ తప్పిపోతుంది, ఆ ముఖమే ఇంట్లో ఆ భార్య పిల్లలకు కూడా వాడు సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉంటాడు వాడు. ఎందుకు కోపిస్తాడు, కోపిస్తాడు అంట మనం పక్కకు పెట్టుకున్నాం అనుకో మొదటగా ముందే మనం ఆపదలో పడిపోతామంట.
ఎందుకంటే వాడు ఎక్కడేం మాట్లాడతాడో తెలవుతాడు, వాడు ఎక్కడ ఏమి వాగాలో ఎక్కడ ఏం మాట్లాడాలో వాడికి తెలవదు, ఎక్కడేం చేయాలో వాడికి తెలవదు. ఎందుకంటే వాడు కోపం, మహాకోపం అండి వాడికి అంటుంటారు కొంతమంది. నా దేవుని ప్రియులారా, సత్క్రియ చేసిన ఎడల కయ్యను కోపమేలా, మొహం చిన్న పుచ్చుకుని ఉన్నావేరా, మొహం చిన్న పుచ్చుకుని ఉన్నావు. సత్క్రియ చేస్తే తలెత్తుకోవా. నా దేవుని ప్రియులారా, తలదించుకుని తిరుగుతున్నారా, తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారా, తల్లిదండ్రులను తలెత్తుకోలేని స్థితిలో ఉంచుతున్నారా, తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకి విరోధమైన పనులు చేసి తల్లిదండ్రులకి దుఃఖాన్ని పుట్టించి తల్లి మీతో పాటు మీ తల్లిదండ్రులు తలెత్తుకోలేని స్థితిలో మీరు ఉంచుతున్నారా? మంచి పనులు చేస్తే, సత్క్రియ చేస్తే మీరు తల ఎత్తుకుంటారని చెప్పకనే చెబుతుంది వాక్యం. కయ్యను తలదించుకుని తిరుగుతున్నాం, తలదించుకుని తిరుగుతున్నావు, ముఖం చూపించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు చేసిన పని మంచిది కాదు. నువ్వు ఎప్పుడైతే సత్క్రియ చేయలేకపోయావో, ఎప్పుడైతే నీ హృదయంలో సత్క్రియ చేసి మంచి పని చేసే మనసు లేదో, ఎప్పుడైతే నీ హృదయంలో కోపం వచ్చిందో, ప్రభు వాడు ప్రార్థన అంగీకరించాడు, వాడే అర్పణ అంగీకరించాడు, వాడే ఉన్నవాడు అవుతున్నాడు, వాడే సంపాదించుకుంటున్నాడు, వాడు సంఘమే పెద్దగా అవుతుంది, వాడే అభివృద్ధిలోకి వస్తున్నాడు, వాడే ఎదుగుపోతున్నాడని ఎప్పుడైతే నీ కుటుంబంలో నీ జీవితంలో నీవు ఆలోచించుకున్నావో, అప్పుడే నీ ప్రక్కకి పాపం వచ్చి నిలబడింది. ఆ పాపం నిన్ను వేలుతూ ఉంది, అది నిన్ను వెంటాడుతూ ఉంది. వారవలేని స్థితిలోనికి నీ వెళ్ళినప్పుడు పాపము నిన్ను వెంటాడుతుంది. ఆ పాపము నీవు చేసినప్పుడు నీవు తలదించుకోవాల్సి వస్తుంది. ఒక రోజున నీ బ్రతుకు నాశనానికి జారిపోతుంది. ఒకడు బాగుపడుతున్నాడని ఓర్చలేక వాడిని పాడు చేయాలని నీవు అనుకుంటున్నావు. వాడిని పాడు చేసిన తర్వాత నువ్వేమన్నా బాగుపడతావంటే అది లేదుగా, నువ్వు కూడా బాగుపడ్డావు. కారణం ఏంటంటే మనం ఏదైతే చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అర్పణ గురించి చెబుతున్నానని, మిమ్మల్ని ఇమ్మని అర్పణలు అర్పించమని కాదు నేను చెప్పేది. అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి, అర్పణ మంచి హృదయంతో అర్పించేదిగా ఉండాలి, అర్పణ దేవునికి, దేవుడు మన అర్పణ అంగీకరించేటట్టు ఉండాలి, దేవుడు మన ప్రార్థన అంగీకరించేటట్టు ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి మనసుతో దేవుని వైపు తిరుగుతామో, మంచి మనసుతో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తామో, అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. యేసు ప్రభు చెప్పగానే చెప్తున్నాడు, ఒకడు సుంకరి పరిచర్యల గురించి వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి చేతులు పైకెత్తి, అయ్యా ఇదిగో నేను వాడిలాగా కాదు, నేను వాడిలాగా సినిమాలకు వెళ్ళట్లేదు, వాడిలాగా తిరగట్లేదు, నేను ప్రతివారం మందిరానికి వస్తున్నాను, ప్రతివారం ఇదిగో చిల్లర మార్చి 10 రూపాయలు కానుకేస్తున్నాను, ఇదిగో ప్రతివారం మా ఇంట్లోది ఏదైతే మొదటితో ఉంటుందో అది పట్టుకొచ్చి అర్పిస్తున్నాను, అన్ని దశభాగాలు ఇస్తున్నాను, అన్ని తెచ్చిస్తున్నాను, నేను వాడిలాగా కాదు, వాడిలాగా కాదు, వాడిలాగా కాదు అంటూ మొదలెట్టాడు అతను. అతను ఇంకొక ఆయనమో దేవుని మందిరపు గుమ్మము దగ్గర నిలబడి లోపలికి రావడానికి ధైర్యం చాలక, తల ఎత్తడానికి ధైర్యం సరిపోక అతను ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, దేవా పాపినైన నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం, నేను ఏ పాపం చేయలేదు, అందరిని మోసం చేసుకుంటూ తిరుగుతున్నానని సరదా పడుతున్నావేమో, నువ్వు పాపం చేయకపోయినా నీ మోసపూరితమైన బుద్ధి ఉందే అది దేవుడు అంగీకరించడు. ఒకళ్ళని ఎత్తుపొడిచే బుద్ధి ఉందే,
ఒకళ్ళని కించపరిచే బుద్ధి ఉందే, ఒకళ్ళని నీకంటే తక్కువ చూపు చూసే బుద్ధి ఉంది నీ దగ్గర, అది దేవుడు అంగీకరించడు. కనుక కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయీనుకి కోపం వచ్చింది. దేవుడు అంటాడు కోపమేలా, మంచి పని చేస్తే సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా. నా దేవుని ప్రియులారా, మీరు తల ఎత్తుకున్న పనులు చేస్తే మీతో పాటు మీ తల్లిదండ్రులు బంధువులు అందరూ తల ఎత్తుకుంటారు. ఎప్పుడైతే మీరు తలదించుకునే పనులు చేస్తారో అప్పుడు మీ తల్లిదండ్రి బంధువులు స్నేహితులు అందరూ కూడా మీతో పాటు తలదించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అనుకోవచ్చు ఇప్పుడు మందం, ఇప్పటికిప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, ఇప్పటికిప్పుడు నాకు బాగానే కలిసి వచ్చింది కదా, ఇప్పటికిప్పుడు నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను కదా అని అనుకోవచ్చు. ఎప్పుడైతే నీవు మంచి పనులు చేయకుండా సత్క్రియలు చేయకోకుండా చెడ్డ కార్యాలు చేయడానికి పూనుకుంటావో అది నిన్ను వెంటాడి, పాపము వెంటాడినట్టు ఆ శత్రు వెంటాడినట్టు వెంటాడి నిన్ను దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, కుటుంబానికి దూరం చేస్తుంది, మనుషులకి దూరం చేస్తుంది. కనుక దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి అంటే, దేవుడు నీ అర్పణ అంగీకరించాలి అంటే నీవు సత్క్రియలు ఓపికగా చేసేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సత్క్రియలు ఓపికగా చేయమానికి మహిమయు ఘనతయు అక్షయతను దేవుడు వారికి అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒకసారి పూజ చేయాలి మనల్ని. అదే ఏం చేసావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఓకే హల్లెలూయా. రోమపత్రిక చదువుకుందాం, రోమపత్రిక చదువుకుందాం. దేవునికి కులమత భేదాలు లేవు, పెద్ద చిన్న తేడా లేదు, వాళ్ళు వీళ్ళు అనే తేడా ఉండదు దేవునికి. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, అందరినీ చూస్తున్నవాడు, అందరినీ చూస్తున్నవాడు ఆయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. అమాయకమైన స్థితిలో ఉన్నాము, ఏదో నడిచిపోతుందిలే, జరిగిపోతుందిలే మన బ్రతుకు, ఎవరు అడ్డొచ్చేవాళ్ళు లేరు, మందే రాజ్యం అని అనుకుంటున్నామేమో, కానీ దేవుని రాకడ అతి త్వరలో ఉంది. ఎప్పుడైతే నువ్వు భూమి మీద సత్క్రియలు చేస్తావో ఓపికగా, ఎప్పుడైతే భూమి మీద ఓపికగా నిలబడి మంచి పనుల్లో నీవు పాలు పంపులు పంచుకుని ఉంటావో, అప్పుడు ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రభు నీ గురించి ఆలోచిస్తాడు, నీ కార్యాలు చేస్తాడు. ఏదో జరిగిపోతుందిలే, నడిచిపోతుందిలే, మనకేం ప్రాబ్లం లేదులే అని అనుకుంటున్నావేమో. నా దేవుని ప్రియులారా, రోమపత్రిక చదువుదాం. సత్క్రియలు చేయని వారికి ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. రెండవ అధ్యాయము, సత్క్రియలు చేయవారికి, సత్క్రియలు ఓపికగా చేయవారికి మహిమయు ఘనతను అక్షయతను ఎదుగువారికి అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము దొరుకుతుంది ఇచ్చను. అయితే భేదములు పుట్టించి, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ రోమపత్రికలో పౌలు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అయితే భేదములు పుట్టించి, అయితే అంటే మీరు అప్పుడప్పుడు అంటుంటారు చూడు, అయితే చూసుకుందాంలే అంటారు చూడు, అదనమాట. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషి ఆత్మకు మొదట యూదునికి
గ్రీసు దేశస్థునికి కూడా మొదట వేదనయు కలుగును. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా ఏ దేశపుడైనా సరే శ్రమయు వేదనయు ఏ దేశపుడైనా సరే అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా ఆంధ్ర రాష్ట్రమైనా తెలుగు రాష్ట్రాలైనా తమిళ రాష్ట్రాలైనా గోదావరి రాష్ట్రాలైనా ఇండియా అయినా తెలంగాణ అయినా ఆస్ట్రేలియా అయినా న్యూజిలాండ్ అయినా శ్రీలంక ఏ ల్యాండ్ అయినా సరే భేదములు పుట్టించేవాడికి వాడి మీద వీడి మీద వాడి మీద కుండాలు చెప్పుకుంటూ తిరిగేవాడికి భేదములు పుట్టిస్తూ ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతూ సత్యమునకు లోబడక సత్యం వైపు నడవక ఈడేదో బాగుపడిపోతున్నాడని వాడేదో బాగుపడిపోతున్నాడని సత్యం ఎక్కడుందో గమనించుకోకుండా ఒకడి మీద ఒకడికి చెప్పి మాటలు చెప్పి ఎవడికో ఒకడికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నవే. ఆ చెడ్డ పేరు నీకే వచ్చి అలాంటి వారికి ఏం జరుగుతుందంట, భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఉగ్రత రౌద్రము వస్తుందంట. పైన అంటాడు ఓపిగ్గా నీతి కార్యాలు చేసే వాళ్ళకి నిత్య జీవమునిస్తాడంట దేవుడు. అదే మనిషి కనుక దేవునికి వ్యతిరేకంగా తిరిగి సత్యానికి లోబడకుండా అబద్ధాలు చెప్పుకుంటూ మోసాలు చేసుకుంటూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ దుష్కార్యము చేసేవాడికంట మనసుల్లో ఉన్న ఆత్మకు మొదట ఆ దేశ వాళ్ళైనా ఈ దేశ వాళ్ళైనా ఎవరైనా సరే శ్రమ వేదన కలుగుతుందంట. ఎవరికి? సత్యమునకు లోబడకుండా దుష్కార్యాలు చేసేవాడికి, మోసాలు చేసుకుంటూ తిరిగేవాడికి, అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగేవాడికి శ్రమ వేదన కలుగుతుంది. ఎప్పుడైతే సత్యానికి లోబడి నీతి క్రియలు జరిగిస్తూ సత్క్రియలు చేస్తూ దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు దేవుడు మన అర్పణ అంగీకరిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే సలోమోను అర్పణ అంగీకరించాడో సలోమానికి దీర్ఘాయుష్ను ఐశ్వర్యాన్ని ఘనతను మంచి పేరును ఇచ్చేసి మరల పైగా అంటాడు, నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి రాజు ఇశ్రాయేలీయులకి ఉండడు అని చెప్పేశాడు. నా దేవుని ప్రియులారా, నీకు ముందు కానీ నీకు వెనక కానీ నీలాంటి వాళ్ళు దేవునికి ఇష్టకరమైన వారుగా మార్చుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవునికి పక్షపాతము లేదు. 11వ వచనం కనుక మీరు చదివితే చక్కగా కింద మాట ఒక్కటి నేను అంటర్లైన్ చేసుకున్నా, దేవునికి పక్షపాతము లేదు. ఈ లోకంలో చెల్లితీయోమో ఆ పలుకుబడి ఈ లోకంలో చెల్లుతుందేమో. దేవుని దగ్గర ఏ పలుకుబడి చెల్లదు, దేవుని దగ్గర ఏ రికమెండేషన్ చెల్లదు. కనుక నీవు బాప్తిసం పొంది నీవు రక్షణ పొంది దేవునికి ఇష్టకరంగా జీవిస్తే నీవే పరలోకానికి పోతావు. నీ తల్లి బాప్తిసం పొంది నీ తండ్రి బాప్తిసం పొంది వారు ఇష్టకరంగా జీవిస్తే వాళ్ళే పరలోకానికి పోతారు. అంతేగాని తల్లిదండ్రి చేసిన భక్తిని బట్టి పిల్లలు మార్చబడరు. పిల్లలకి పరలోక రాజ్యం దొరుకుతుందని అనుకోవద్దు. ఆ పిల్లలు కూడా మారు మనసు పొంది పాపం నుంచి విడుదల పొంది రక్షణలోనికి వచ్చి నీటి బాప్తిసం పొంది దేవునికి మహిమకరంగా జీవిస్తే వారి కూడా దేవుని రాజ్యంలోనికి స్థానం ఉంటుంది. కనుక ఈ రోజున శారీరకంగా మనం అర్పిస్తున్న అర్పణలే దేవుడు మనల్ని అంగీకరించటం లేదు అంటే తర్వాత మన ఆత్మను అంగీకరిస్తాడా? ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆత్మను అంగీకరిస్తాడా? కనుక
మనం సరిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చూడండి, లోకంలో తెగులు వెంబడి తెగులు, రోగం వెంబడి రోగం, అపాయం వెంబడి అపాయం ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా దేవుని ప్రజలు, అన్యజనులు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇంకా మనం బ్రతుకున్నామంటే, ఇంకా మనల్ని బ్రతికి ఉంచుతున్నాడంటే, బ్రతికించి ఉంచుతున్నాడంటే ఇంకా కొంచెం మారు మనసు పొందుతామని, ఇంకా శుద్ధీకరింపబడతామని, ఇంకా దేవునికి దగ్గరగా చేర్చబడతామని, ఇంకా దేవుని స్థానంలోనికి, దేవుని రూపంలోనికి, దేవుని మాటలోనికి, దేవుని స్వాస్థ్యంలోనికి, దేవుని ఆ యొక్క ఆ ప్రేమలోకి, ఆ కౌగిటిలోనికి వెళ్ళిపోతామని ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు మనకి దేవుడు. సత్క్రియలు చేయటం లేదు మనం. సత్క్రియలు చేయకపోగా మోసపూరితమైన బ్రతుకు బతుకుతున్నాం, వాళ్ళేళ్ళు కళ్ళు కప్పి. అయినా దేవుడు మనల్ని బ్రతికించి ఉంచుతున్నాడు. కారణం దేవుని కృప, దేవుని జాలి. కయ్యోను, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా. నువ్వు మంచి పని చేస్తుంటే తల ఎత్తుకునేవాడు కదా, నువ్వు నీ తమ్ముళ్లాగా ఆలోచించే తల ఎత్తుకునేవాడు కదా. కానీ నీ ఆలోచన వేరైపోయిందే, ఏం చేసుకుందామని మిగిలిందంతా, ఏం చేసుకుందామని ఏమైనా దాచుకుంటావా? ఎందుకైనా పనికి వస్తుందా నీకు? ఇజ్రాయేలీలు అంట, ఇజ్రాయేలీలు వాళ్ళకి ఏ రోజు కావాల్సిన మన్న ఆ రోజే కూర్చుకోవాల్సి వచ్చేదంట. పొరపాటున ఎవడైనా ఆశ కలిగి ఆశపోతోళ్ళు ఉంటారుగా, అత్యాశ కుళ్ళిపోతోళ్ళకి లాగా. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆశ కలిగి కొంచెం ఆకలి ఎక్కువయ్యి ఎక్కువ కూర్చుకుందాం మరలా రేపు దొరుకుతుందో లేదో అని ఎవడైనా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటేనంట అది రాత్రి పురుగులు పట్టేసేదంట. తెల్లారు లేసి మొత్తం చూసేటప్పటికి పురుగులు పట్టేసి ఉండేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పూటకి కావాల్సినది, ఏ రోజుకి కావాల్సింది, ఆ రోజుకి వాళ్ళు కూర్చుకోవాల్సి వచ్చేది. కయ్యను, నీవు దాచుకున్నదంతా ఏం చేద్దాం అనుకున్నావు రా, ఆశ్రయంగా ఉగ్రత తెచ్చిపెట్టుకున్నావు నీ మీదకి. కయ్యను, నువ్వు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చేది ఉందా? అసలు నేను నాకంటే గొప్పవాడు ఎవరైనా నీ జీవితంలో ఉన్నాడా? నా దేవుని ప్రియులారా, దేవునికంటే గొప్పదేది లేదు నీ జీవితంలో. దేవునికంటే ఏది గొప్ప కాదు, ఏది గొప్ప కాదు. నీ కన్న పిల్లలు గొప్పవాడు కాదు, నువ్వు చేసుకున్న భర్త గొప్పవాడు కాదు, నువ్వు చేసుకున్న భార్య గొప్పది కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా గొప్పవాడు కాదు. దేవుడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవుడే గొప్పవాడు. దేవునికి నిన్ను నీవు అర్పించిన తర్వాత అప్పుడు నీవు నీ తల్లిదండ్రులకి ఉపయోగపడతావు. దేవునికి నిన్ను నువ్వు అర్పించుకున్న తర్వాత నువ్వు శ్రేష్ఠమైన వ్యక్తిగా మార్చబడతావు, అప్పుడు నీ కుటుంబానికి ఉపయోగపడతావు. దేవునికి నిన్ను నీవు అర్పించుకున్న తర్వాత నీవు మంచి వ్యక్తిగా మార్చబడతావు, అప్పుడు సత్క్రియలు ఓపికగా చేస్తే జీవ కిరీటాన్ని ధరించుకుంటావు. దేవునికి స్తోత్రం. అట్టి కృప సన్నిధి, అట్టి ఓపిక మీకందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సత్క్రియలు ఓపికగా చేస్తూ మహిమ నుండి మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతకాలం దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ తిరుగుతావు? ఎంతకాలం ఏ ఆశ లేకుండా ఒకసారి దేవుని వైపు నీవు చూడగలిగితే, నీ మనోనేత్రాలు తెరిచి నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఆశ్చర్యమైన ఆయన ప్రేమ దినదినము నీ మీద చూపిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన ప్రేమ దినదినము నీ మీద కనపరుస్తూ ఉన్నాడు. హోలీ హోలీ క్రైస్తవ క్రైస్తవ క్రైస్తవ.
Hallelujah. ఈ లోకంలో ఉన్న వాటికంటే దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలోని రోగమైన శ్రమైన కష్టమైన ఏదైనా నిలబడచాలదు. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే.
నాకిచ్చే మహిమ ఎదుట నాయన ఈ శ్రమలన్నీ ఎన్న తగినవి నాయన యెషయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ థాంక్ యూ జీసస్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఎవరైతే బలహీనంగా ఉన్నారో సమచిల్లిపోయిన స్థితిలో ఉన్నారో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఎవరైతే సమచిల్లిపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే అనుకున్న పనులు నెరవేరక ఆలోచిస్తూ అధోస్థితిలోనికి దిగజారిపోతాం ఇంకా కృంగిపోతూ జీవిస్తున్నారా నా ప్రభు మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు సత్క్రియలు ఓపికగా చెయ్యి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళతావు సత్క్రియలు ఓపికగా చెయ్యి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు సత్క్రియలు ఓపికగా చెయ్యి తల ఎత్తుకుని తిరుగుతావని దేవుని లేఖనంలో సెలవిస్తాం ఎప్పుడైతే మీరు సత్క్రియలు చేస్తూ ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తారో అప్పుడు ప్రభు కృప మెండుగా మీకు తోడై ఉండి నడిపిస్తాదని దేవుని మాట ద్వారా దేవుని లేఖనాల ద్వారా రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడాడు ప్రభు అట్టి కృప కనికిరాని దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆమేన్ ప్రతి తెగులు ప్రతి నేరసము ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయబడును గాక ఆమేన్ సమాధానము సంతోషము ఆనందము మీ కుటుంబాల్లో కలుగును గాక ఆమేన్ మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభు తోడుగా ఉండి నడిపించును గాక ఆమేన్ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా తండ్రిని వందనాలు స్తోత్రముల నాయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అద్భుతమైన మేలు బిడ్డలు పొందుకోవడానికి కృప దయచేసి నీ దయగలిగిన సన్నిధి కృప కలిగిన హస్తాన్ని బిడ్డ మీద ఉంచి వారి అవసరతలన్నీ తీర్చి నీ రాకడలో బిడ్డలో నీకు ఇష్టకరమైన బిడ్డలుగా మహిమ నుండి అధిక మహిమలో నిన్ను స్వతంత్రించుకోవడానికి నీతో పెనవేసుకోవడానికి నీలో జీవించడానికి నీలో జీవిస్తూ ప్రతి మేలును అనుభవిస్తున్నానికి అనుభవించడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాం యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమేన్ 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 దేవునికి మహిమ కలుగును గాక ధన్యవాదాలు